హాయ్, వెల్కమ్ టు అవర్ నాస్ వెజ్ కిచెన్. ఈరోజు స్ప్రింగ్ రోల్స్ని ప్రిపేర్ చేయడానికి షీట్స్ని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. అదేవిధంగా ఆ షీట్లతో స్ప్రింగ్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఈ స్ప్రింగ్ రోల్ షీట్లని ప్రిపేర్ చేసుకోవడానికి మైదా పిండైనా వాడచ్చు, లేదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ముందుగా మైదాతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లోనికి ఒక కప్పు మైదా పిండిని వేసి కాస్త ఉప్పును వేసుకొని వాటర్ని వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. 10 నిమిషాల ముందు తడిపి ఉంచుకున్న మైదాపిండి మిశ్రమంలో క్లాత్ని బాగా డిప్ చేసుకోవాలి. తరువాత వేడిగా ఉండే పాన్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. పాన్ పైన క్లాత్ను ఫాస్ట్గా లాగేయాలి, లేదంటే క్లాత్ పైనే పిండి ఉండలు కట్టేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తము హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. చూడండి షీట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఎంత పలుచగా వచ్చిందో చూడండి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మైదా పిండి బ్యాటర్ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో గోధుమ పిండిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత వేసుకుంటే ఇదే విధంగా వస్తాయి. గోధుమ పిండితో కూడా ఒకటి చేసి చూపిస్తాను, చూడండి ఎలా వస్తుందో. ఇది గోధుమ పిండితో చేసేది. మీకు ఏ పిండి కావాలో ఆ పిండితో షీట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన పిండిని ఇదే విధంగా చేసుకొని ప్లేట్లో పక్కన తీసి ఉంచుకోవాలి. ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన షీటు. ఇవి మైదా పిండితో ప్రిపేర్ చేసిన షీట్లండి. రెండు కూడా పల్చగానే వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసము 2 పెద్ద సైజు ఆలూలను ఉడికించి తీసుకోవాలి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూను చిల్లీ పౌడరు, 1 స్పూను చాట్ మసాలా, 1 స్పూను గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీర, టేస్ట్కు సరిపడిన సాల్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు 1 స్పూన్ లెమన్ జ్యూసు లేదా 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయటం లేదు. రోల్స్ను ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. రోల్ని క్లోజ్ చేయడం కోసము కొద్దిగా మైదా పిండిలో వాటర్ని కలుపుకొని పక్కనుంచుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న షీట్లలో సన్న సన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. రోల్స్నన్నీ చుట్టుకొని వేపుకున్న తర్వాత అచ్చంగా మార్కెట్లో కొన్న షీట్స్తో ఎలా ప్రిపేర్ చేస్తామో స్ప్రింగ్ రోల్స్ అలాగే ఉంటాయి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది గోధుమ పిండితో తయారు చేసిన షీటు. మిగిలిన అన్ని షీట్లను కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇవి గోధుమ పిండితో చేసినవి, ఇవి మైదా పిండితో ప్రిపేర్ చేసిన రోల్స్. వేడి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వెంటనే ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించామంటే పై లేయర్ వేగుతుంది కానీ లోపల లేయర్లు వేగవు. స్ప్రింగ్ రోలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా ఉండవు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మిగిలిన అన్ని రోల్స్ని కూడా ఇదే విధంగా వేపుకోవాలి.
మీకు ఈ రెసిపీ నచ్చి మీరు ట్రై చేయాలి అనుకుంటే వీడియోను ఒకసారి మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.